ఆర్థిక మూలాలంటే తెగనాలు పేరు నాది. పదాల్లో బట్టలు లేకుండా ఆర్థిక పరమైనటువంటి బట్టలు లేకుండా ప్రతిపక్షాలను తీవ్రంగా అనివేయాలనుకుంటున్నాను సార్. ఇది ప్రతిపక్షాలను విపక్షం లేకుండా పక్షమే కాదు రాష్ట్రంలో ఒక ప్రతిపక్షము ఒక మిత్రపక్షము అనేది ఇంట్లో కావచ్చు బయట కావచ్చు మిత్రులు కావచ్చు శత్రువులు కావచ్చు ఎవరైనా సార్ అరెస్ట్ పైన మీరు ఫ్యూచర్ టైం అరెస్ట్ పైన కోర్టు పోవాల్సిందే నేను అంతకంటే ప్రత్యక్ష ఆందోళన ప్రత్యక్ష ఆందోళన ప్రత్యక్ష ఆందోళన చేసి నా అంశంలో బాధించడం తప్ప దీనివల్ల లాభం లేదు. నేను ఎంతమందిని మొబిలైజ్ చేస్తా ఓ 4000 మందిని 5000 మందిని మొబిలైజ్ చేయగలరా అంతకంటే ఎక్కువ చేయలేం కదా. బాయ్ అక్కడ అమరావతి ఎంతమంది చేస్తున్నారు ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు ఉలుపు పలుపు ఉందా ఎక్కడైనా కానీ లేదు. మరి ఆయన నిర్ణయమే నిర్ణయం అంతే మార్పు అనేది ఉండద్దు. నేను అందుకనే చంద్రబాబు నాయుడు గారిని కూడా చెప్పాను ఎందుకు ఊరికి అందరినీ ఇబ్బంది పెడతారు వీడు నిరాహార దీక్ష చేయండి ఇంకోటి చేయండి ఇంకోటి చేయండి అని. ఇప్పుడు ప్రజలు తెలపాలా అనేది కదా మీ ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారు. ప్రజలకు అందరూ తెలుసండి ఎక్సెప్ట్ గ్రామాలలో పూర్తిగా విజ్ఞానం లేనటువంటి వాళ్ళకు తప్ప అందరూ తెలుసు. అయినా ఎవరేం చేయలేరు. చేయగలిగింది ఇవాళ ఈ రాష్ట్రం ఈ దేశంలో ఒక్క చంద్రబాబు నాయుడు ఒక్కరే ఆయన్ని ఏమైనా కంట్రోల్ పెట్టేదానికి అవుతుంది తప్ప ఈసెస్ ప్రభువు చేయలేడు. చంద్రబాబు నాయుడు ఏమి కంట్రోల్ చేయలేదు.